చాలా చాలా మంచి స్పిరిట్తో ఉన్నారు, మంచి మోటివేటింగ్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకే కొంచెం భయంగా ఉంది. మొత్తం అన్ని పనులు చక్కబెట్టుకొచ్చారమ్మా, ఇంట్లో నుంచి పంపించారా మీ మీ మగవాళ్ళందరూ? ఓకే ఓకే, వెరీ వెరీ హ్యాపీ అమ్మా. అంటే నేను అసలు మాట్లాడాలని రాలేదు. అంటే ఇవాళ లాస్ట్లో మాట్లాడదామంటే ఏదన్నా ఒక ఫస్ట్ ఎవరో ఒకళ్ళని తీసుకురావాలి కాబట్టి నన్ను తీసుకొచ్చారు. బట్ చాలా హ్యాపీ మీ అందరితో మాట్లాడటం. అంటే నేను ఇవాళ షాక్ అయింది ఏంటంటే, మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత కేవలం ఇక్కడ రాజధాని ప్రాంతం అండ్ గుంటూరు కదా, గుంటూరు కృష్ణా జిల్లా, ఇంకా చాలామంది రావాలనుకున్నా కూడా మీకే వచ్చింది ఇన్విటేషను. ఇంతమంది ఉన్నారన్న విషయం నాకు తెలిసి నేను చాలా షాక్ గురవుతున్నాను. ఇంత మోటివేటింగ్గా ఉన్నారు మీరు, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా వస్తున్నారా? వెరీ నైస్, వెరీ నైస్. చాలా హ్యాపీ అమ్మా మిమ్మల్ని అందరం చూడటం. అయితే యాక్చువల్గా ఇవాళ మన దుర్గేష్ గారు, మహేష్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ఎలాగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, మీ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. మొదటగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇండ్లల్లో అన్ని పనులు చక్కబెట్టుకొని మీ మీ తల్లిదండ్రులకునో లేకపోతే మీ భర్తలకో మీ పిల్లలకో అన్నీ చక్కబెట్టుకొని కూడా మనం ఈ యొక్క ఒక సామాజిక స్పృహ ఉండి మనం కూడా రాజకీయ చైతన్యం ఉండాలి అని ఆలోచించి మీరు ఇంత దూరం వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. అంటే యూజువల్గా మగవాళ్ళకి ఒక చిన్న, అంటే నేను కూడా మగవాడినే కాబట్టి ఒక చిన్న ఈగో ఉంటుంది. మా అంత మేము చాలా గొప్ప, కొంచెం డామినేట్, అంటే కొంచెం అన్నీ మేము చేయగలుగుతామని. కాకపోతే అమ్మా వినపడతలేదమ్మా, ఓకే ఓకే, అది దింపచ్చే. ఏ మహేష్ సారీ, కేకే కొంచెం కష్టపడైనా దింపించండి. ఓకే అమ్మా, నిలబడి మాట్లాడు. హలో, ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఓన్లీ నాది ఒక ఇంట్రడక్టరీ స్పీచ్ మాత్రమే, కొద్దిగా మాట్లాడతాను. సో మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఇంతమంది వచ్చారంటే, అంటే రెండు ప్రాంతాలు గుంటూరు కృష్ణా జిల్లా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారన్నారు. అంటే ఆడవాళ్ళకి కనుక మంచి అవకాశాలు ఇస్తే మగవాళ్ళకన్నా 100 రెట్లు స్పీడ్తో దూసుకెళ్తారని నాకు తెలుసు.
ఆ భయంతోనే చాలామంది మగవాళ్ళు మీకు అవకాశం ఇవ్వరు. అంటే ఇవాళ మీటింగు ఎజెండా మీకు తెలుసు కదా, ఎలాగ రాజకీయంగా మనం ఎలాగ ముందుకెళ్ళాలి, అలాగే మీడియాతో ఎలా మాట్లాడాలి, ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ఎలా సాధించాలి, మీడియాతో పొలిటికల్గా రేపు ఎలక్షనీరింగ్ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా చేయాలి, మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి విధులు నిర్వహించాలి అని మాట్లాడతారు. వాటి మీద నాకు గొప్ప అవగాహన లేకపోవచ్చు, కానీ మనోళ్ళు మహేష్ గారు, దుర్గేష్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు. సో నాకు